నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఫర్టిలైజర్ షాప్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైటాయించి నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివాణం చిన్న హరివాణం బసాపురం గ్రామాలకు చెందిన రైతులు భువనేశ్వర సీడ్స్ మరియు జయకృష్ణ సీడ్స్ దుకాణాల ముందు బైటాయించి వ్యాపారస్తులను నిలదీశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ విక్రమ్ సింహ కలగజేసుకుని రైతులకు న్యాయం కోసం మండల వ్యవసాయాధికారి పాపిరెడ్డిని పిలిపించి ఈ విషయం గురించి చర్చించగా అకిరానే సీడ్స్ను మరోసారి శాస్త్రవేత్తల పరిశోధనకు పంపడం జరుగుతుందని వారన్నారు. రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని అకిరా విత్తనాల డీలర్తో వాగ్వివాదానికి దిగారు. మేరకు తోటలోనా అది బుచ్చి పెట్టాడని చెప్తాడు, అది మంచిది కదా? ఏం పంట వేసినావు? పత్తి ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు. 2 ఎకరాలు మిరప, అది కూడా ఫెయిల్ అయింది. విత్తనాలు ఫెయిల్ అయింది, సీడ్ మిరప. ఏమంటున్నారు వీళ్ళు? ఏమంటారు? ఎవరు చెప్పంటారు? చెప్పకపోంటారు. ఏం పేరు? ఏం పేరు? అసలు గవర్నమెంట్ ఇస్తే గవర్నమెంట్ నుంచి కమిషన్ నుంచి మాకు జిల్లాకు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎంత లాస్ అయింది అనేది బేస్ చేసుకుని వాళ్ళు మరి ఎకరాకి ఇంత అనేది లాస్ అనేది బట్టి నేను ఇచ్చేస్తాను. ఆల్రెడీ జాతీయ లాస్ట్ టైం జరిగింది, ఆల్మోస్ట్ 63 లక్షల ఆల్మోస్ట్ కాంపెన్సేషన్ వాళ్ళు కలెక్టర్ గారు ఇచ్చారు, వాళ్ళు సబ్మిట్ చేశారు, చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారనమాట.